జీవిత రాజశేఖర్ తమను మోసం చేశారంటూ జోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ అధినేత కోటేశ్వరరాజు ఆరోపించారు. చిత్తూరు జిల్లా విజయపురం మండలం మహారాజపురానికి చెందిన కోటేశ్వరరాజు హేమ దగ్గర గరుడవేగ మూవీ నిర్మాణం కోసం జీవిత రాజశేఖర్ తమ ఆస్తులను తనఖా పెట్టి 26 కోట్లు అప్పుగా తీసుకున్నారని, ఆ అప్పు తిరిగి కట్టకుండా కాలయాపన చేస్తూ మోసం చేశారని జోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఎండి హేమ ఆరోపించారు. అయితే వారి దగ్గర తనఖా పెట్టిన ఆస్తులను తమకు తెలియకుండా బినామీ పేర్లకు మార్చి వేరే వారికి అమ్మేశారంటూ ఆ సంస్థ అధినేత కోటేశ్వరరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయంటూ హేమ ఆమె భర్త కోటేశ్వరరాజు తెలిపారు. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ బాగా సాన్నిహిత్యంగా ఉండడంతో జీవిత రాజశేఖర్ని జోస్టార్ ఎంటర్‌ప్రైజెస్కి పరిచయం చేశారని, అలా వారిని నమ్మి గరుడవేగ మూవీకి ఫైనాన్స్ ఇచ్చామని జోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది. అయితే జీవిత రాజశేఖర్ మమ్మల్ని నమ్మించి మోసం చేశారంటూ ఇప్పటికే వారిపై చెక్ బౌన్స్ కేసు కూడా నడుస్తుందని హేమ తెలిపారు. అయితే జోస్టార్ సంస్థ ఇప్పటికే జీవిత రాజశేఖర్పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, వారికి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ అయినట్టు ఆ సంస్థ అధినేతలు తెలిపారు. ఏ విధంగానైనా వారి మోసం తప్పకుండా బయటపడి మాకే న్యాయం జరుగుతుందని హేమ కోటేశ్వరరాజు తెలిపారు. సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం, మొదట నేను ఎవరినో చెప్పేస్తాను. ఐఎమ్ మిస్సెస్ హేమ, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జోస్టార్ ఎంటర్ప్రైజెస్. మా హస్బెండ్ మిస్టర్ కోటేశ్వరరాజు గారు ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్ జోస్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి, తర్వాత ఫౌండర్ ఆఫ్ జోస్టార్ ఫిలిం సిటీ. మేము మెయిన్గా 14 ఇయర్స్గా లండన్లో ఉన్నాము. ఒక ఎంటర్ప్రీనియర్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక విద్యా సంస్థలను స్థాపించాము ఇండియాలో. ప్లస్ ఈ బిజినెస్లు చేస్తూ ప్రజలకి తోడుగా ఉండాలని కొన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశము, ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, జీవిత అండ్ హీరో రాజశేఖర్ మీకు తెలిసే ఉండొచ్చు, అందరికీ తెలుసు. వాళ్ళు చాలా మంచి మనుషులుగా చలామణి అవుతుంటారు. ఒక మీడియా అటెన్షన్ కోసం చూస్తుంటారు. మేము కూడా ఫస్ట్లో మంచి వాళ్ళనే అనుకున్నాము. రాజశేఖర్ గారి ఫాదర్ వరదరాజన్ గారి యొక్క సన్నిహిత సంబంధం వల్ల వాళ్ళు మాకు పరిచయం అయ్యారు. తర్వాత వాళ్ళు చేసినటువంటి కుతంత్రాలు, కుట్రలు మా జీవితాలను, మా బిజినెస్లను చాలా మార్చేశాయి. ఇక్కడ ఈ ప్రోగ్రాం చూసేటటువంటి మా బంధువులు, ఫ్రెండ్స్, మా శ్రేయోభిలాషులందరికీ తెలుసు మేము ఎంత బాధపడుతున్నాము. వాళ్ళకి ఫైనాన్స్ ఇచ్చి చాలా వరకు అబద్ధాలు చెప్తుంటారు, నోటికి వచ్చినట్టు వాగుతుంటారు, మేమెవరో తెలియదని కూడా చెప్తుంటారు. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. సో సినీ ప్రముఖులు, పెద్దవాళ్ళు, చీఫ్ మినిస్టరు అందరూ కూడా ఈ బాధలను గుర్తించి మా జీవితాలను మార్చేసినటువంటి ఈ జీవిత రాజశేఖరు కుట్ర, రాజశేఖర్ ఏదో నంగనాచిలాగా, అతనికి ఏమీ తెలియదు, చిన్న పిల్లవాడు అంటూ బయటకు వస్తుంటారు ఫ్యామిలీతోటి. మేము కూడా మొదట్లో చాలా మంచి వాళ్ళనే అనుకుని మోసపోయిన విషయం మంచి ఇది. ఇప్పుడు అరెస్ట్ వారంటీ కూడా ఇష్యూ చేశారు, దానికి తగిన డీటెయిల్స్ అన్నీ మా వారు చెప్తారండి. ప్లీజ్ జాగ్రత్తగా విని మాకు మంచి చేస్తారని మీ యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. సినిమా రైట్స్ మా దగ్గర ఉన్న రైట్స్, ఒక హిందీ రైట్స్ మాత్రమే సంజయ్ లాల్వాని అనే వ్యక్తికి అమ్మారు. ఏందమ్మా ఆహా, హిందీ రైట్స్కు, సినిమాకు దానికి సంబంధం లేదు. హిందీ రైట్స్ సపరేట్గా ఉంటాయి, నెగిటివ్ రైట్స్ సపరేట్గా ఉంటాయి. నెగిటివ్ రైట్స్ మా దగ్గర ఉన్నాయి, మేమే ఎన్ఓసీ ఇచ్చినాం, డబ్బులు కట్టమని ఒక ఫాదర్ చెప్పినారు, సినిమా రిలీజ్ చేశారు. ఆ సినిమా రిలీజ్ వచ్చే డబ్బులు కూడా యూఎస్ నుంచి వచ్చేటివి, అవన్నీ మా దగ్గర మా దగ్గర రానిలేదు. ఎందుకంటే సినిమాలో మీకు తెలిసి బయట అమౌంట్ కొద్దిగా వస్తుంది, అది మాత్రం మా దగ్గరికి వస్తుంది, మిగతా అది బయట మాట్లాడుకునేసి వాళ్ళ దగ్గరికే పోతాయి, రైట్? సో అవన్నీ చేశారు. అయినా మేము ఎందుకున్నామో, మా దగ్గర సొత్తులు ఉన్నాయి కాబట్టి మీరు ఏమైనా అప్పు తెస్తారు. మీ దగ్గర సొత్తున్నంత వరకు పర్వాలేదు, లే కడతాడులే డబ్బులు అని చెప్పి మీరు గమ్మనే ఉంటారు. ఆ సొత్తునే మీకు తెలియకుండా అమ్మినప్పుడు అది మోసమా కాదా? చీటింగ్ చేశారండి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మెంటల్ టార్చర్ పెడుతున్నారు. మేము ఇవ్వవలసిన చోట మేము తల ఉంచుకుని చేస్తాము. మేము ఇవ్వవలసిన చోట ఖచ్చితంగా మా ప్రాణాలను అడ్డు పెట్టైనా సరే వాళ్ళకి రీపే చేస్తాము. ఈ ఫైనాన్స్ ఇచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నేనే ముందుండి నాకు ఫోన్లు చేసేది, ఏడ్చేది. మా అమ్మగారు
ఐసీయూలో ఉన్నప్పుడు రిలీజ్ నెక్స్ట్ డే అవ్వాల్సి ఉంది, కోటేశ్వర రాజు గారిని రమ్మని చెప్పండి, ఫోన్లు ఎత్తట్లేదు, అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, ఎన్ఓసీ ఇప్పించేయండి అంటే డబ్బులు కట్టండి మేము ఎన్ఓసీ ఇవ్వలేమమ్మా అని అంటే కాళ్ళు కొట్టుకుంటాను, ఎన్ఓసీ ఇవ్వండి అని. ఎన్ఓసీ ఇచ్చిన తక్షణం ఆమె యొక్క యాటిట్యూడ్ ఫుల్ గా చేంజ్ అయిపోయింది, ఫోన్లు ఎత్తడం లేదు, మేము పోతే ఏదో చెప్పి పంపించేయటము, నేను చెన్నైకి వస్తున్నానండి నెక్స్ట్ మంత్లో వస్తున్నాను, షార్ట్అవుట్ చేస్తాను, ఇంట్రెస్ట్లు కడతాను, ఇలా చెప్పుతూ 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 100 సార్లు హైదరాబాద్కి తెప్పించుకున్నారు. కరోనా టైంలో కూడా వెళ్ళాము, ఆయన కోవిడ్ వెల్విషర్గా ఆయన బర్త్డేలకు అన్నిటికీ వెళ్తూ వస్తూ ఉన్నాము. వరదరాజన్ గారి యొక్క సన్నిహిత సంబంధం వల్ల మేము వాళ్ళతో టచ్లో పెట్టుకున్నాము, చాలామందికి మేము ఆన్సరబుల్గా ఉన్నాము, ఎందుకంటే ఫైనాన్స్ రొటేషన్లో మేము తీసుకొచ్చి మమ్మల్ని నమ్మి వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ప్రాపర్టీస్ పెట్టారు కాబట్టి. ఆ ప్రాపర్టీసే మాకు తెలియకుండా పోలీసులను మభ్యపెట్టి, ఇంకో విషయం చెప్తున్నాను, మొహమ్మద్ యాకూబ్ అలీ అని సీఈఓగా మా కంపెనీలో చేరిన అతను మేము టర్మినేట్ చేశాం, ఎందుకని సినిమా పెట్టి డబ్బులు తీయాలంటే మా వాళ్ళకి మా డ్యూటీకి రాదు అంటే మీరు ఫైనాన్స్ చేయండి, మిగతా మీరు 20% అక్కడ నమ్మకానికి మీరు ఉంటే మీకు అంతా వాళ్ళ బాధలు పడిచేయండి. సినిమా రాజశేఖర్ చూసి ఎవరు సినిమా తీస్తారండి, డబ్బులన్నీ సొత్తులన్నీ మా దగ్గర పెట్టి సినిమా తీస్తే మాకు తెలియకుండా అభ్యర్థి వసతులు అనుకోవడం ఏంటి, వ్యాపారం చేస్తారు. కరోనా నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.